సతీ సమేతంగా ఇద్దరు కూడా ఏడు కొండలను దిగి ఇక్కడికి ఎందుకు వచ్చారంటే, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తునికి, ప్రతోత్సవ కార్యక్రమాన్ని వీక్షించే ప్రతి భక్తునికి తమ యొక్క ఆశీస్సులను అందించాలి అనే ఉద్దేశంతో చక్కగా ఇక్కడ కనబడుతూ ఉన్నారు. మరి స్వామివారి తోటోత్సవ కార్యక్రమంలో స్వామివారే వీక్షించడానికి ఉయ్యాలలో సేద తీరుతూ వినాయక స్వామి ఉయ్యాల లూగుతూ ఉన్నాడు. ఉయ్యాల లూగుతూ ఉండేటటువంటి వినాయక స్వామిని మనం ఇక్కడ చూడవచ్చు. అంతేకాకుండా చిన్న చిన్న వినాయకుళ్ళు, చందన వినాయకుడు, కుంకుమ వినాయకుడు, వినాయకుడిని ఊపి చూపించండి, ఉయ్యాల ఊపి చూపించండి, రకరకాల వినాయకుళ్ళు మీకు ఇక్కడ, రంగురంగుల వినాయకుళ్ళు, ఒకరు కాదు, రెండు కాదు, మూడు కాదు, చాలా మంది వినాయకులు ఇక్కడ మీకు కనబడతారు. మీ ముందు ఓంకారములో అమరి ఉండేటటువంటి, ఓంకారములో కనిపించేటటువంటి వినాయక స్వామిని రంగురంగుల రూపాలలో మనం స్వామివారి ఎదుటనే చూడగలం.